సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలంలోని రుద్రారం, లక్నారం, చిట్కుల్, బ్యాచ్గూడెం, రామేశ్వరం, బండ గ్రామాల్లో అధికారులు ప్రజాప్రతినిధులతో గ్రామ ప్రజలకు కరోనాపై అవగాహన కల్పిస్తూ గ్రామాల్లో సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ ఎమ్మెల్యే గుడెం మైపాల్ రెడ్డి సమావేశాలు నిర్వహించారు. అధికారులు గ్రామాల్లో అందుబాటులో ఉంటారు కాబట్టి ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం వచ్చినా అధికారులను సంప్రదిస్తూ ఉండాలని చెప్పారు. ప్రజలకు కూడా అధికారులు అందుబాటులో ఉండి ప్రజల సమస్యల్లో పాలు పంచుకోవాలని గుడెం మైపాల్ రెడ్డి తెలిపారు. ప్రశాంత్ ఓ ఇవ సార్, ఇతర రాష్ట్రాల గురించి వాళ్ళు ఉన్న వాళ్ళకు బియ్యము, ఒక వ్యక్తికి 12 కేజీల బియ్యము, అదేవిధంగా 500 రూపాయలు ఇవ్వడానికి మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. అది జిల్లాలో చిట్కుల్లో లాంచ్ చేశారు కలెక్టర్ గారు. దానికి కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. అదేవిధంగా మా గూడెం మైపాల్ రెడ్డి గారు, మా గ్రామ పంచాయతీ మెంబర్లు, ఎంపీటీసీలు, ఉప సర్పంచ్ అందరం కూడా పాల్గొని మా ఊరు లాంచింగ్, జిల్లాలో లాంచింగ్ వచ్చడం కూడా మాకు సంతోషకరంగా ఉంది. దాన్ని ఇంకా కూడా ఇంకా రానోళ్ళు నిన్న 20 మందికి వచ్చి ఇచ్చినామని అనుకోకుండా మేము ఆల్రెడీ ఇంటికి పోయి విఆర్ఓ గారు, అదేవిధంగా విఆర్ఏలు అందరు పోయి ఇంటికి పోయి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరి ఫోన్ నెంబర్లు, ఆధార్ కార్డు, ఏ రాష్ట్రం నుంచి వచ్చారు, ఎన్ని రోజుల నుంచి ఉన్నారు, అలానంతా ఎంక్వైరీ చేసి అవి కూడా ఇస్తాం, మిగతా వాళ్ళకు కూడా ఇస్తాం. ఎక్కడ కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. మన పడంచేరు కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి గారు విజిట్ చేశారు. శానిటైజర్ వర్కర్స్కు, శానిటైజర్కు గ్లౌజులు, మాస్కులు, అదేవిధంగా వాళ్ళకి సేఫ్టీ షూజ్, ఏఎన్ఎంస్ డాక్టర్తో అందరినీ విచారణ చేసి రివ్యూ ప్రోగ్రామ్ పెట్టారు. ఆ రివ్యూ ప్రోగ్రామ్ చేసుకుంటూ అదేవిధంగా మా గ్రామ పంచాయతీ తరపు నుంచి మేము గ్రామ పంచాయతీ శానిటైజర్ సిబ్బంది 34 మంది మాస్కు రోలు, అదేవిధంగా వాటర్, ఎలక్ట్రికల్, శానిటైజర్ వీరందరూ కలిసి 34 మందికి మా గ్రామ పంచాయతీ తరపు నుంచి మేము ఒక్కొక్కరికి కందిపప్పు 2 కేజీలు, పెసరపప్పు 2 కేజీలు, ఉప్పుపప్పు 2 కేజీలు, గోధుమ పిండి 2 కేజీలు, ఉప్పు, కారం, పసుపు, ఇవన్నీ కుటుంబానికి ఏవైతే నిత్య సరుకులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వాళ్ళకి అందజేసినాం. ఎందుకంటే వాళ్ళు శానిటైజర్ చేసుకుంటే వాళ్ళు ఇబ్బంది పడకుండా గ్రామాన్ని చాలా పరిశుద్ధంగా ఉంచుతారు కాబట్టి వాళ్ళ గురించి తోచినది సాయం మేము పంచాయతీ నుంచి ఇట్లా చేద్దామని చెప్పి అందరం అనుకొని చేసినాం అన్న. అదేవిధంగా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం, గ్రామంలో ఈరోజు లాక్డౌన్ ఎందుకు పెట్టేది అనేది ప్రతి ఒక్కరు తెలుసుకోండి. చదువుకున్న పిల్లలే ఎక్కువ రోడ్ల మీద తిరుగుతారు, చదువుకుంటా కూడా వాళ్ళకు డిసిప్లిన్ వస్తుంది, ఏం చెప్తారు స్కూళ్ళలో ఏం చెప్తారు అనేది నేర్చుకోండి ఫస్ట్. లాక్డౌన్ ఎందుకు అనేది మన ఒక్కరు పోయి అక్కడ తుమ్మిండి అనుకో, 3 గంటల సేపు ఉంటుంది, ఆ 3 గంటల సేపు తీసుకొని మనం గాలి తీసుకొని పోయి మన ఇంట్లోకి పోతే మన కుటుంబానికి, మన పిల్లలకు, అదేవిధంగా మనం ఎవరైతే ఫ్రెండ్స్ కలుస్తాం వీళ్ళందరినీ నాశనం చేసినట్టయితే అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. మోడీ గారు, కేసీఆర్ చెప్పినట్టు వినండి, ఎవరైనా స్వీయ నియంత్రణ ఉండాలి, కుటుంబం ఇచ్చిపెట్టి ఇంట్లోనే ఉంటేనే అందరూ సేఫ్టీ ఉండాలి, అదే మందు, దాన్ని అందరూ కంటిన్యూషన్ చేయాలని కోరుకుంటున్నాను. మన జిల్లా నుంచి కూడా చాలామంది అటెండ్ అయినారని మనకున్న ఇన్ఫర్మేషన్. లక్కీగా మన పటాన్చెరు నుంచి ఎవరు వెళ్ళలేదని ఇప్పటి వరకు మత పెద్దలు చెప్తున్నారు. ఇంకెవరన్నా ఒకవేళ తెలిసి కానీ తెలియ కానీ చాలామంది ఏమనుకుంటున్నారంటే ఇది చెప్తే మమ్మల్ని హాస్పిటల్లో తీసుకుపోతారు అని భయపడుతున్నారు. అట్లాంటి భయం ఏం అవసరం లేదు. ఇప్పుడు నిన్న నైటు 5 చనిపోయినారు, మీకు తెలిసే ఉంటుంది, మార్నింగ్ పేపర్లో కూడా చూస్తున్నారు. వాళ్ళు ఏంటంటే నిన్న సీఎం గారు రివ్యూ చేసే టైంకి వాళ్ళందరూ మంచిగానే ఉన్నారు, నైట్ టైంలో ఈవినింగ్ టైంలో చనిపోయినారు. వాళ్ళందరినీ బ్యాక్గ్రౌండ్ చెక్ చేస్తే వాళ్ళు ఢిల్లీలో ఆ మీటింగ్కి అటెండ్ అయ్యి వచ్చినారు. అక్కడ సమ్ ఇజ్రాయెల్ వాళ్ళు వచ్చినారు, అక్కడి నుంచి కరీంనగర్ వెళ్ళినారు, ఓల్ సిటీ వచ్చినారు. కాబట్టి దయచేసి మన వాళ్ళు ఎవరన్నా, అంటే మీకు తెలిసిన వాళ్ళు కానీ మన ముస్లిం సోదరులు ఎవరన్నా వాళ్ళతో కలిసి ఢిల్లీ పోయి ఉండొచ్చు, లేదా ఈ సదాశివపేట, తర్వాత సంగారెడ్డి టౌను, తర్వాత ఈ మునిపల్లి ఏరియా నుంచి కొంతమంది దాదాపు 40 మెంబర్స్ ఏమో వెళ్ళినట్టున్నారు జహీరాబాద్ నుంచి.
వాళ్ళతో మనకేమన్నా రిలేషన్షిప్ ఉన్నా ఒకసారి ఏదన్నా హెల్త్ ప్రాబ్లం ఉంటే ముందే చెక్ చేసుకోండి. ఇంకేదన్నా మెడికేషన్ కావాలంటే మనం చేద్దాం, కానీ దాన్ని దాచిపెట్టుకుంటే మాత్రం ఇబ్బంది అవుతుంది. దయచేసి గమనించండి. రిపోర్ట్ ఏంటమ్మా? రిపోర్ట్ ఎవరు ఫార్వర్డ్ చేస్తారు? ఏఎంహెచ్ఓ చేస్తారా? ఎవరు చేస్తారు? ఎంఆర్ఓ చేస్తారా? మాత్రం నెగ్లెక్ట్ చేసి యాక్షన్ ఉంటుంది మీద. ఈ టైంలో మనం అందియాలి, అందించకపోతే ఇబ్బందులు అయింది. వేరే టైంలో మనం అందించకుండా పోయి తెచ్చుకొని తినగలుగుతారు. ఈ టైంలో గవర్నమెంట్ డైరెక్షన్ ప్రకారం తప్పకుండా అందాలి. ఏమాత్రం నెగ్లెక్ట్ చేస్తే మాత్రం మీద యాక్షన్ ఉంటుంది. మరి ఇంటికి చేరాలి.